అంటే వాళ్ళు దొరికినట్టు వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి అందరు జనాలు అందరూ నమ్మడం అయిందనమాట వాళ్ళని. ఇప్పటి వరకు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సడన్లీ రాత రాత వాళ్ళు వెళ్ళిపోవడానికి ఇట్లా డబ్బులు జనాలకు ఎవరికి ఇవ్వకుండా పరిగెత్తడం ఇది ఏం న్యాయం కాదు. వాళ్ళని మాత్రం పట్టుకొని కఠినంగా శిక్షించాలి. అంజలి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు అంజలి వాళ్ళ హస్బెండ్ వచ్చేసేసి బాబురావు బాబురావు వాళ్ళ కొడుకు తను యుఎస్లో ఉంటాడు. ఇంకో కొడుకు వచ్చేసి హైటెక్ సిటీలో ఉంటారు. వాళ్ళనే వాళ్ళని పట్టుకున్నా కానీ కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని ఎవరైతే పేద ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు వాళ్ళ వాళ్ళకి ఇప్పించాలి. ఎందుకంటే చిన్న రూపాయి జమ చేసి వాళ్ళంతా ఎంతో ఇబ్బంది కారణంగా వాళ్ళంతా అది చేసుకొని ఇక్కడ జమ చేసుకొని పెట్టుకున్న డబ్బులు అది ఇట్లా డబ్బులు తీసుకొని పరిగెత్తడంలో ఇది మాత్రం న్యాయం కాదు. ప్రాపర్ వచ్చి గుంటూరు వాళ్ళది బట్ ఇక్కడ ఉండబట్టి సిఆర్పిఎఫ్లో ఉండబట్టి కొన్ని ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు తను వాళ్ళని నమ్మామన్నమాట. ఎందుకంటే సిఆర్పిఎఫ్ అని అడితే అందరికీ ఇక్కడ బస్సులో 20 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికీ అయితే ఏమీ లేదు. ఆమె ఇప్పటికైతే ఇల్లు కాల్ చేసి